హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చాలా యునీక్ ఉన్న ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చాలా యూజ్ వస్తుంది, అంటే చాలామందికి యూజ్ వస్తుంది. ఇది ఏంటిదంటే, మీరు ఎనీ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ కానివ్వండి, టీవీ స్క్రీన్ కానివ్వండి, లేకపోతే ఎల్సీడీ మానిటర్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ యూనిట్ యూస్ చేసి మీరు డైరెక్ట్ క్యాప్చర్ చేసి వీడియో ఆడియో రికార్డ్ చేయొచ్చు. అది కూడా ఈజియెస్ట్ మెథడ్లో. ఇది అవెర్మీడియా అనే కంపెనీ నాకు రివ్యూకి పంపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మోడల్ వచ్చేసి GC553 లైవ్ గేమర్ అల్ట్రా అనేది. ఇది యాక్చువల్గా మ్యాక్సిమం గేమర్స్ యూజ్ చేస్తారండి. ఎందుకంటే మీరు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు, కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఈవెన్ 4K HDR మానిటర్ పైన చూసుకుంటూ, అంటే పాస్ త్రూ ఉంటుంది, అది చూసుకుంటూ కూడా మీరు అప్ టు 4K 30p వరకు ఫుల్ హై క్వాలిటీలో 150 MBPS డేటా రేట్లో మీరు వీడియోను ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వేరే దాని ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది 4K 60p HDR వరకు పాస్ త్రూ చేస్తుంది, కానీ రికార్డింగ్ మాత్రం అప్ టు 4K 30 లేకపోతే మీకు 1080 120 ఫ్రేమ్స్ వరకు రికార్డింగ్ చేస్తుంది. అంటే మనకి అది సరిపోతుంది, చాలా ఫైనెస్ట్ క్వాలిటీ. మళ్ళీ USB 3.1 సపోర్ట్ ఉంది. ఇందులో రీసెంట్రల్ అనే దీని ఇంటర్ఫేస్ తోటి వస్తుంది, అంటే దాని సాఫ్ట్వేర్ ఉంటుంది రికార్డ్ చేయడానికి. ఇట్ సైడ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కంటెంట్ అది ఇక్కడ రాస్తుంది. లైవ్ గేమర్ అల్ట్రా GC553, అది క్యాప్చర్ కార్డ్ ఉంది, మళ్ళీ టైప్ సి కేబుల్ ఉంది, ఒక HDMI కేబుల్ ఉంది, క్విక్ గైడ్ ఉంది, ఇంకా సైబర్ లింక్ది పవర్ డైరెక్టర్ అండ్ సాఫ్ట్వేర్ కూడా దీంతో ఫ్రీ వస్తుంది. అంటే మీకు డౌన్లోడబుల్ వర్జన్ వస్తుంది, కీ లోపల బాక్స్ లోపల ఉంది. ఇక్కడ దాని ఫీచర్స్ అన్నీ రాసున్నాయి. ఇది USB 3.1 Gen 1 టైప్ సి పోర్ట్ ఉంది దానికి. ఇన్పుట్స్ అవుట్పుట్స్ మీకు HDMI 2.0 ఇన్ అవుట్ రెండు ఉన్నాయి. మళ్ళీ పాస్ త్రూ మీకు 4K 60p HDR మ్యాక్సిమం 1080 240 ఫ్రేమ్స్ వరకు కూడా పాస్ త్రూ చేస్తుంది. 4K 30 1080p 120 మీకు రికార్డ్ కూడా చేస్తుంది. మళ్ళీ 2160 నుంచి 480p వరకు అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈవెన్ ఫార్మాట్స్ కూడా మీకు రెండు ఫార్మాట్స్లో రికార్డ్ చేస్తుంది, అంటే మీకు H264 H265. ఇది వెయిట్ వచ్చేసి ఓన్లీ 116 grams ఉంది, అంటే చాలా లైట్ వెయిట్, చిన్న బాక్స్ అది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది పైన ఇలాంటి బాక్స్లో, లోపల ఇంకో బ్లాక్ కలర్ బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ బాక్స్ పక్కన పెట్టేసి మీకు ఇది కంప్లీట్ టోటల్గా ఇందులో మొత్తం తీసి దాని యాక్సెసరీస్ అవన్నీ చూపిస్తాను. ఇది సింపుల్ బ్లాక్ బాక్స్లో అవెర్మీడియా అని రాసి అంతే, ఇంకేం లేదు. ఇందులో లోపల అది మీ క్యాప్చర్ కార్డును దాని మొత్తం యాక్సెసరీస్ ఇందులో వచ్చినాయి. ఇదండి ఈ బాక్స్. ఇది చాలా కాంపాక్ట్ ఉంది, అంటే మీ పామ్ సైజ్ ఉంది. ఇది తర్వాత చూపిస్తాను, ఫస్ట్ యాక్సెసరీస్ అన్నీ మనం తీసి చూసుకుందాం. ఇవన్నీ ఇందులో కేబుల్స్ అవే. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మీకు దీనికి పవర్ సప్లై కూడా అవసరం లేదు, ఒకటే HDMI కేబుల్, ఒకటి ఫ్రీ కేబుల్ వచ్చింది. ఇంకోటి ఆల్రెడీ మన దగ్గర కంప్యూటర్ మానిటర్కి కానివ్వండి, మీరు ఎల్సీడి మానిటర్కి దానికి ఆల్రెడీ పెట్టుంటుందో అదే పెట్టేయచ్చు. ఇది వచ్చేసి మీకు టైప్ సి టు USB కేబుల్. ఇది మీరు PC కన్నా ల్యాప్టాప్ కన్నా దాని నుంచి కనెక్ట్ చేయాలి, అది కూడా ప్రొసీజర్ చూపిస్తాను. ఇది పవర్ డైరెక్టర్ ప్రోడక్ట్కి వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు సైబర్ లింక్ది. ఇది మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇంకా వేరే డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఇంకా మీకు యూజర్ గైడ్ కూడా వచ్చింది. ఇదేదో పేపర్ వచ్చింది, అంత చైనీస్లో రాసింది ఇది. ఇంకోటి ఇది యూజర్ గైడ్, క్విక్ గైడ్ వచ్చింది. అంటే ఇది ఎట్లా కనెక్షన్స్ ఇచ్చుకోవాలి, మీరు ఎట్లా యూజ్ చేయాలి, అందులో కంప్లీట్గా డీటెయిల్గా దాని ఏ ఫార్మాట్స్కి సపోర్ట్ చేస్తుంది అవన్నీ రాస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ డేట్లో ఉన్న అన్ని 4K 30p వరకు మీరు ఎవ్రీథింగ్ రికార్డ్ చేయొచ్చు. అంటే HD నుంచి మీరు అల్ట్రా HD వరకు అన్నీ రికార్డ్ చేయొచ్చు. ప్లే మాత్రం, పాస్ త్రూ మాత్రం మీకు 4K 60 HDR వరకు కూడా సపోర్ట్ ఉంది. ఇది ఇక్కడ మీకు బ్లాక్ బాక్స్ ఉంది, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది క్వాలిటీ. అది ఇది అవెర్మీడియా అని అక్కడ బ్రాండింగ్ ఉంది. మధ్యలో అన్ని వెంట్స్ ఉన్నాయి, అంటే హీట్ వెళ్ళిపోవడానికి అన్ని సైడ్స్లో మీకు అన్ని వెంట్స్ ఉన్నాయి. అంటే నా గెస్ ఏంటంటే ఇది కొంచెం హీట్ అవుతుందని. ఇక్కడ USB 3.1 పోర్ట్ ఉంది, టైప్ సిది. ఇట్ సైడ్ వచ్చేసి HDMI ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి. సింపుల్, అంతే, మూడే కనెక్షన్లు ఉన్నాయి. మీరు ఒకటి ఇన్ అవుట్ ఇచ్చేయాలి, ఒకటి USB టైప్ సి పోర్ట్ తీసుకెళ్ళి మీరు PC అన్న ల్యాప్టాప్ కన్నా ఇచ్చేయాలి. ఇక్కడ ఇన్పుట్ 5V 1.5 amps పవర్ USB టైప్ సి కేబుల్ నుంచి డ్రా చేస్తుందని రాసింది. కింద 4 ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి, చాలా కాంపాక్ట్ ఉంది. మన చేతిలో పెడితే చాలా చిన్నగా ఉంది, ఒక సోప్ అంత ఉంది. ఇది HDMI కేబుల్, మీరు ఇన్ అవుట్ ఇచ్చేయాలి. ఇంకో సైడ్ వచ్చేసి మీరు
ఇది టైప్ సి కేబుల్ నుంచి కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. నేను ఇప్పుడు అది కనెక్ట్ చేసి కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి నేను నా పీసీలో దాన్ని రీసెంట్రల్ ఫోర్ అండ్ సాఫ్ట్వేర్ ఉంది కదా ఇంటర్ఫేస్, అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసాను టైప్ సి నుంచి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ కేబుల్ నుంచి, ఈ పోర్ట్ నుంచి నా పీసీకి కనెక్ట్ చేసేసాను, అంతే సిపియుకి కనెక్ట్ చేశాను. ఇమీడియట్ మీకు హెచ్డిఎంఐ ఇన్ అవుట్ ఇవ్వగానే మీకు అక్కడ లైవ్ కనపడుతుంది. నేను నా పానాసోనిక్ కెమెరా నుంచి దానికి హెచ్డిఎంఐ నుంచి 4K సిగ్నల్ ఫీడ్ చేసి అక్కడ నేను 4K చిన్న మానిటర్ పెట్టాను కదా, ఆ మానిటర్లో అవుట్పుట్ ఇచ్చాను. అంటే నా కెమెరా తీసేది ఆ మానిటర్లో, చిన్న మానిటర్ ఉంది అది 5 inches మానిటర్. అందులో చూడొచ్చు మనము మళ్ళీ టైప్ సి కేబుల్ నుంచి మనకి సిస్టంలోకి వెళ్ళి మీకు ఇంటర్ఫేస్ నుంచి అక్కడ కూడా కనపడుతుంది. కొంచెమే స్లైట్ డిలే ఉంది వీడియోలో, అది పెద్ద డిఫరెన్స్ ఏమవ్వదు. ఇక్కడ రికార్డ్ బటన్ కూడా ఉంది, ఇంకా బ్యాలెన్స్ టైమ్ అదంతా కూడా చూపిస్తుంది. నేను ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేసేసి మీకు ఈ కొంచెం అంటే ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 30 seconds అట్లా రికార్డ్ చేసి చూపిస్తాను. ఓ 1 minute వరకు ఆ రికార్డింగ్ క్లిప్, మళ్ళీ దీని తర్వాత మీకు ప్లే కూడా చేసి చూపిస్తాను. అంటే ఆ రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా వచ్చింది అనేది, ఆడియో వీడియో రెండు రికార్డ్ అవుతాయి. నాకు ఇది చాలా యూస్ఫుల్ అండి. నేను ప్రోడక్ట్ అన్బాక్సింగ్లు చేస్తాను కదా, అప్పుడు ఇదే యూస్ చేస్తాను. కెమెరాలో మెమరీ కార్డే ఉండదు నా దాంట్లో. నేను యాక్చువల్గా నా ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ ఇదే మెథడ్లో రికార్డింగ్ చేస్తాను. అసలు కెమెరాలో నేను రికార్డ్ బటనే ప్రెస్ చేయను, నేను జస్ట్ హెచ్డిఎంఐ అవుట్ నుంచి ఇలాంటి క్యాప్చర్ కార్డ్కి ఇచ్చేసి నేను క్యాప్చర్ కార్డు పీసీకి కనెక్ట్ చేసి ల్యాప్టాప్కి అట్లన్నా కనెక్ట్ చేసేసి డైరెక్ట్ 150 MBPSలో 4K రికార్డ్ చేస్తాను. నాకేంటంటే అసలు కెమెరా ముట్టుకునే అవసరమే ఉండదు, అంటే కంప్యూటర్లోనే రికార్డు స్టార్ట్ స్టాప్ చేసుకుంటూ ఉంటాను. చాలా హై క్వాలిటీ రికార్డింగ్ వస్తుంది. దీని క్లిప్ కూడా నేను తీసింది, ఇప్పుడు ఇది తీసిన క్లిప్ నేను ఒక కొన్ని సెకండ్స్ అంటే ఒక 1 minute వరకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇప్పుడు ఇందాక మనం రికార్డ్ చేసింది. చాలా ఫుల్ క్వాలిటీలో వస్తుంది. మీకు డైరెక్ట్ కెమెరాలో వచ్చే డేటా కంటే కూడా మీరు హెచ్డిఎంఐ నుంచి తీసుకొని ఎక్స్టర్నల్ రికార్డర్ కానివ్వండి, లేకపోతే ఇట్లా క్యాప్చర్ కార్డ్ పెట్టుకొని మీరు రికార్డింగ్ చేసుకుంటే టూ గుడ్ క్వాలిటీ వస్తుంది. అంటే మీకు ఇంటర్నల్ కెమెరా కంటే ఇట్లా ప్రాసెస్ చేసింది బాగుంటుంది. మీరు ఈవెన్ H264 కాకుండా 265లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది దాని ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ అదంతా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో అన్ని దాని మొత్తం సెట్టింగ్స్ ఉన్నాయి. మీరు గేమింగ్ ఆడేటప్పుడు సింగిల్ ప్లేయరా మల్టీప్లేయరా అది కూడా సెట్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ వీడియో క్వాలిటీస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై నార్మల్ అని మీరు ఇక్కడ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4K 30p 150 MBPS వరకు అట్లా రికార్డింగ్ అవుతుంది. ఆడియో 256 KBPSలో రికార్డ్ అవుతుంది. ఇంకా మీకు చాలా క్వాలిటీస్ ఉన్నాయి, మీరు సెట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది ఈ క్యాప్చర్ కార్డులో. మీరు ఏమన్నా లైవ్ కూడా చేసుకోవచ్చు, గేమింగ్ కానివ్వండి, మీ వీడియోస్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు సోషల్ మీడియాలో అట్లా. ఇక్కడ పెద్ద బటన్ రికార్డ్ బటన్, ఇంకా మీకు ఆడియో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. చాలా సింపుల్ లేఅవుట్ ఉంది. రిమైనింగ్ టైం ఎంత ఉంది, ఇంకా రికార్డింగ్ స్టార్ట్ అయింది కూడా చూపిస్తుంది. అక్కడ మీకు నో సిగ్నల్ అనే దగ్గర లైవ్ ప్రివ్యూ ఉంటుంది, అంటే మీరు వీడియో సిగ్నల్ ఇవ్వగానే హెచ్డిఎంఐ నుంచి మీకు అక్కడ డిస్ప్లేలో వచ్చేస్తుంది. నేను కొంచెం గేమింగ్ శాంపిల్స్ కూడా మేము రికార్డ్ చేసింది, అంటే ఇందులో గేమ్స్ ఆడి రికార్డింగ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో చూడండి. One safe cracker special, courtesy of Billy Bridger. ఈ క్యాప్చర్ కార్డ్ని మీరు కంప్యూటర్ గేమ్స్కి కాదండి, మీరు ప్లే స్టేషన్ కానివ్వండి, ఎక్స్బాక్స్ అట్లా ఆడుతున్నప్పుడు కూడా మీరు స్క్రీన్కి కనెక్ట్ చేసే కేబుల్ ఉంటుంది కదా, అది దీనికి ఇచ్చేసి దీని అవుట్పుట్ తీసుకెళ్ళి మీరు స్క్రీన్కి ఇచ్చేస్తే దీని పాస్ త్రూ మీరు స్క్రీన్లో ఫుల్ క్వాలిటీ 4K 60p HDR వరకు కూడా వ్యూ చేసుకుంటూ గేమ్ ఆడుకుంటూ మీరు ఇటు రికార్డింగ్ కూడా 4K 30 వరకు చేసుకోవచ్చు అల్ట్రా హై క్వాలిటీలో. అయితే ఇది గేమర్స్ కోసం దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది. కానీ ఏదైనా స్క్రీన్ ఉండనివ్వండి, హెచ్డిఎంఐ ఇన్ ఉందంటే చాలు, ఆ ఇన్ను మీరు తెచ్చి దీనికి ఇచ్చేసి
స్క్రీన్ కానివ్వండి, కంప్యూటర్ మానిటర్ కానివ్వండి, గేమింగ్ కన్సోల్ కానివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, మీరు డైరెక్ట్ ఫుల్ క్వాలిటీలో మీరు రికార్డింగ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఆడియో. మళ్ళీ మీకు సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, మీకు ఎట్లా అంటే అట్లా క్వాలిటీస్లో సెట్ కూడా చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. యాక్చువల్గా ఇలాంటివి నేను ఇదివరకు నేను అటమాస్ నింజా అని ఉండేది, అది యూజ్ చేసేవాడిని. ఇది నాకు కంపెనీ రివ్యూకి పంపించింది కాబట్టి ఇది నాకు ఇంకా సింపుల్ అనిపిస్తుంది. అంటే కాంపాక్ట్ ఉంది, సింపుల్ ఉంది, రెండే వైర్లు, ఒకటి నేను కెమెరా ఇన్పుట్ దీనికి ఇచ్చేస్తాను, ఇంకోటి టైప్ సి యూఎస్బి కేబుల్ నేను ల్యాప్టాప్కి ఇచ్చేసి డైరెక్ట్ నేను షూట్ చేసే ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అన్నీ ఇందులోనే సేవ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. నా కెమెరాలో మెమరీ కార్డు కూడా అవసరం లేదు, కెమెరాలో రికార్డ్ బటన్ కూడా ప్రెస్ చేయను, నేను జస్ట్ ల్యాప్టాప్ రికార్డ్ ప్రెస్ చేసేస్తాను, అక్కడంతా రికార్డ్ అయ్యి సేవ్ అయిపోతుంది, తర్వాత ఎడిటింగ్ చేసుకుంటాను. చాలా ఈజీ అయిపోయింది నాకు, స్పేస్ గురించి వరీ అయ్యే అవసరం కూడా లేదు. ఇంకోటి క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిది, అంటే రికార్డింగ్ క్వాలిటీ అది కూడా చాలా అల్టిమేట్ ఉంది. మీకు డీటెయిల్ కానివ్వండి, ఎంపెక్ కంప్రెషన్ అట్లాంటిది కూడా ఏమీ కనపడట్లేదు. ఇంకా సొఫిస్టికేటెడ్ మీకు కావాలంటే H265 కూడా పెట్టుకోవచ్చు మీరు, కాకపోతే కొంచెం ప్రాసెసింగ్ అది ఇంకా మీ కంప్యూటర్ చాలా పవర్ఫుల్ కావాల్సి వస్తుంది H265 యూస్ చేయాలంటే. నేను కూడా అందుకే అప్పుడప్పుడే H265 ఎప్పుడన్నా వాడతాను, మ్యాక్సిమం అయితే H264 వాడతాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నిట్లో చీపెస్ట్ కార్డు అంటే తక్కువ బడ్జెట్ కార్డు ఇదే అండి, ఇంతకంటే తక్కువ కాస్ట్లో మీకు ఇలాంటి కార్డు దొరకదు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఎవర్ మీడియా లైవ్ గేమర్ అల్ట్రా GC553. ఇది వచ్చేసి హై క్వాలిటీ క్యాప్చర్ కార్డ్ అండి, దీని కాస్ట్ వచ్చి 14,000 రూపీస్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీరు హై క్వాలిటీ వీడియో ప్రొడక్షన్ చేయాలంటే ఇలాంటిది కంపల్సరీ కావాల్సిందే. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.